నమస్తే, ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో నరసాపురం పార్లమెంటు సీటు గందరగోళంగా మారింది. బీజేపీ అభ్యర్థిని భూపతిరాజు శ్రీనివాసవరం అని ప్రకటించింది. మరి ఆయన ఒక పక్క ప్రచారం చేసుకెళ్తూ వెళ్ళిపోతున్నారు. మరి తాజాగా ఇప్పటి వరకు మనకు అందిన సమాచారం అయితే, మరి నరసాపురం ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గాలు ఏం జరుగుతుంది, అభ్యర్థులు మార్పులు చేర్పులు రకరకాల ఊహాగానాలకి ఆ పార్టీలు అవకాశం ఇస్తున్నాయి. మరి నరసాపురం పార్లమెంట్ నుంచి బీజేపీ అభ్యర్థి కూటమి అభ్యర్థిగా ఉన్నారు. కానీ మరి ఆ పార్లమెంట్ నుండే ఎంపీ టికెట్ ఆశిస్తున్న మరి వైఎస్ఆర్సీపీ సిట్టింగ్ ఎంపీ కనుమూరి రఘురామ కృష్ణరాజు గారు కూడా ఎట్టి పరిస్థితుల్లో 2024 ఎన్నికల్లో ప్రజాక్షేత్రంలో నరసాపురం పార్లమెంట్ నుండి ఉండబోతున్నానని చెప్పి కొండ బదులు కొట్టి చెప్తున్నారు. మరి ఇప్పుడు మనకు అందిన సమాచారం అయితే, ఈ నెల 5వ తేదీన నరసాపురంలో చంద్రబాబు గారి సమక్షంలో రఘురామ కృష్ణరాజు గారు టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారని మనకున్న సమాచారం. మరి టీడీపీ తీర్థం పుచ్చుకున్న తర్వాత అలాగే ఉంటారా అంటే, నరసాపురం ఎంపీ అభ్యర్థిగా కూటమి అభ్యర్థిగా బరిలో ఉంటారని కూడా ఒక ప్రచారం స్టార్ట్ అయింది. మరి అక్కడున్న బీజేపీ అభ్యర్థిని ఏం చేస్తారు, ఇచ్చిన టికెట్ క్యాన్సిల్ చేస్తారంటే, మరి బీజేపీ పెద్దలు టీడీపీ పెద్దలు ఎలాంటి సమాలోచనలు చేశారో కూడా 5వ తారీఖున తెలిసే అవకాశం ఉంది. మరి రఘురామ కృష్ణరాజు గారు అయితే పోటీలో ఉండడం ఖాయమని బల్లగుద్ది చెప్తున్నారు. మరి 5వ తారీఖు టీడీపీలో జాయిన్ అయితే టీడీపీ అభ్యర్థిగా జనసేన బీజేపీ బలపరిచిన అభ్యర్థిగా నరసాపురం పార్లమెంట్ నుంచి రఘురామ కృష్ణరాజు గారు ఉండబోతున్నారనేది ప్రస్తుతం ఉన్న తాజా సమాచారం. మరి భూపతిరావు శ్రీనివాసు వర్మ గారిని జాతీయ బీజేపీ పార్టీలో ఒక కీలకమైన పదవి ఇచ్చి ఎన్నికల బరిలో నుంచి మరి పక్కకు తీసుకొచ్చే అవకాశాలు ఆలోచిస్తున్నట్టుగా కూడా తెలిసింది. మరి ఈ నేపథ్యంలో మరి ఉమ్మడి కూటమి టీడీపీ నరసాపురం ఎంపీ అభ్యర్థిగా రఘురామ కృష్ణరాజు గారు ఉంటే, అలాగే జరిగితే ఏలూరు పార్లమెంటుకి బీజేపీ కూటమి అభ్యర్థిగా తపనా చౌదరి గారు ఉండడం ఖాయమనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. నరసాపురం పార్లమెంటు బీజేపీ అభ్యర్థి పోటీలో లేకపోతే టీడీపీ అభ్యర్థిగా 5వ తారీఖున టీడీపీలో జాయిన్ అయ్యే రఘురామ కృష్ణరాజు గారు కూటమి అభ్యర్థిగా రంగంలో ఉంటే, ఏలూరు కూటమి అభ్యర్థిగా ప్రస్తుతం పుట్ట మహేష్ యాదవ్ గారు ఉన్నారు. మరి పుట్ట మహేష్ గారు యాదవ్ గారి మీద చేసిన సర్వేల్లో చాలా రకాలుగా మైనస్లు ఉన్నాయని చెప్పి అంటున్నారు. ఈ మైనస్ల నేపథ్యంలో ఒకవేళ నరసాపురం పార్లమెంటు బీజేపీ అభ్యర్థిని పక్క తొలగించి టీడీపీ అభ్యర్థి రఘురామ కృష్ణరాజు గారు టీడీపీలో జాయిన్ అయిన తర్వాత టీడీపీ ఉమ్మడి అభ్యర్థి ఎంపీ అభ్యర్థిగా రఘురామ కృష్ణరాజు గారిని పెడితే, ఏలూరు పార్లమెంటుకి కూటమి అభ్యర్థిగా బీజేపీకి ఏలూరు పార్లమెంటుకి కేటాయించి తపనా చౌదరి గారు టికెట్ ఇచ్చే ఆలోచన కూడా బీజేపీ చేస్తున్నట్టు తెలిసింది. మరి పుట్టా మహేష్ యాదవ్ గారి పేరు మరి అభ్యర్థిగా ఆయన కొనసాగుతారా? 5వ తారీఖు తర్వాత జరిగే రాజకీయ పరిణామాలు బట్టి ఏలూరు బీజేపీ తపనా చౌదరి గారికి వస్తుందా, లేదంటే పుట్టా మహేష్ గారు కొనసాగుతారా, లేదా ఏలూరు నరసాపురం అసలు బీజేపీ లిస్ట్ లోనే లేకుండా చేస్తారనేది ఈ నెల 5 తర్వాత తెలిసే అవకాశం ఉంది. రాజకీయం అయితే ఆ విధంగా చర్చలు జరుగుతుంది. అధినేతలు మాత్రం తలపట్టుకుని ఏం చేయాల పరిస్థితులు ఉన్నారు. 5వ తారీఖునే కీలకంగా ఎలాంటి నిర్ణయాలు ఈ అధినేతలు ప్రకటిస్తారనేది. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కటి చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీలైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్విజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండోమోటర్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్.
అత్యంత ప్రామాణికమైన ఆటోక్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల.